ఎక్స్పెక్టింగ్ దట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విల్ బి గ్లోబల్లీ సెలబ్రేటెడ్? నో నో, ఐ యామ్ టెల్లింగ్ యు మేకింగ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎవాల్వింగ్. లెట్స్ నాట్ గిల్ ఇరవై ముప్పై రోజుల నుండి థియేటర్లు ఖాళీ ఉన్నాయి. సో వాట్ వి మెంట్ వాస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ చేంజింగ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ ట్రైలర్ వాట్ ద ఫక్ అంటే తప్పు అనిపించట్లేదు మనకి, అది తెలుగు ట్రైలర్లో తెలుగులో ఆ బూత్ పెడితే ఇంతసేపు డిస్కషన్ పెట్టారు. దట్స్ ద ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంగ్లీష్లో మాట్లాడితే అది బూత్ కాదు, తెలుగులో మాట్లాడితే అది బూత్. కుడిదల కొదమసింహం రెండు అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపర్ అది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ అది హైపర్ అది అడుగు గురించి హీరో హైపర్ అది మాట్లాడిన దాని గురించి అప్పుడు ఫోన్ వచ్చింది. ఇద్దరు అసెంబ్లీకి వెళ్తే మీకు కిక్ వస్తుందా? అలా కాదు, మీకు వస్తున్నారు కదా చెప్పండి. 100% వస్తుంది. ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారంటీ, అది వస్తుంది గ్యారంటీ. నాకు అసలు రాజకీయం తెలియదు, నాకు నేను మాట్లాడిన దాని గురించి అడగండి. హైపర్ అది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్? నేను చెట్లు డైలాగ్ బాగా నేను అదే అంటున్నా సార్, నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే బాలయ్యగారితో మాట్లాడుతుండే ఆ టైంలో ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే. నేను ఇల్లే, నేను నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు. నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఎలెత్తి చూపించద్దు, ఈడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు వీడు, తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే ఇడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ 10 సార్లు చెక్ చేయండి చెక్ చేయండి, నేను మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్న అర సెకండు పావు సెకండు మేము 99% అసలు డౌటే లేదు అనుకునే కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తాను, నా దిక్కు ఎవ్వడు ఏలెత్తి చూపించొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ.